జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము ముప్పై ఎనిమిదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృష్ణ నువ్వే సృష్టికర్తవు నువ్వే ఆదిదేవుడవు నువ్వే పురాణపురుషుడవు హో కృష్ణ ఈ సమస్త జగత్తు అంతా కూడా నీ శరీరము ఈ శరీరానికి ఆధారము నువ్వు ఈ సకల ప్రపంచానికి ఆత్మరూపములో పరమాధారమైనటువంటి పరమశ్రేష్ఠుడవు నువ్వు కృష్ణ హో కృష్ణ ఈ జగత్తులో అందరూ తెలుసుకోవలసినటువంటి వాడివి నువ్వు హో కృష్ణ నువ్వే పరమ ప్రాప్యస్థానము అంతములేని స్వరూపము కలవాడివి నువ్వు కృష్ణ ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడివి నువ్వు కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని విశ్వరూపాన్ని సేవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనము ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనసారా స్మరిస్తూ అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తమాదిదేవరా త్వమస్య విశ్వస్య పరం నిధానం वेत्तासिवेद्यं च परञ्च धामा त्वयातम् विश्वम् अनन्तरुपा ॐ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టులవుతారు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ భగవానుడు మనని చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతని రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నా పనులన్నీ నీ సేవగా సక్రమంగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అని భావన కొనసాగిస్తూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక ఏడవకు అని నువ్వన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా చదువుతూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని అనుగ్రహించినటువంటి భగవద్గీతను నాకు తెలిసిన భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి కువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా

శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర మైత్రేయుడు విధునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విధురా కపిల మహాముని తన తల్లి దేవహూతికి భక్తి యోగాన్ని భక్తి యోగమునకు కావలసినటువంటి అంగములను ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో జననీ దేవహూతి భక్తిని మనసులో సంస్కరించుకోవటం కోసం కావలసినటువంటి సాధన క్రమాన్ని చెబుతూ ఉన్నాను విను హో జననీ దేవహూతి యావదర్ధ పరిగ్రహ అవసరమైనంతవరకే ఆర్జన చేయాలి ఉన్నదానితో తృప్తి చెందాలి బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ ఉండాలి నా యొక్క స్వరూపాన్ని అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని మనసులో భావిస్తూ దానినే తలుస్తూ ఉండటం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి ఇక భోగములను సుఖాలను తగ్గించుకోవాలి అంతేకాకుండా శాస్త్ర గ్రంథాలను అధ్యయనము చేస్తూ ఉండాలి వింటూ ఉండాలి హో జననీ దేవహూతి ఇక నిత్యము భగవద్ ఆరాధన చేస్తూ ఉండాలి ప్రాణాయామం చెయ్యాలి ప్రాణాయామము వలన మనస్సుని ఆధీనములో పెట్టుకోవాలి ప్రాణాయామము చేత ఇంద్రియములను మనస్సును ఆధీనములో పెట్టుకుంటూ అనవసరమైనటువంటి ప్రాపంచిక భోగముల వైపు మనస్సును పోనివ్వకుండా నిగ్రహపరుస్తూ ఉండాలి అంటూ కపిల మహాముని దేవభూతికి భక్తియోగాన్ని చెప్పే క్రమములో దానికి ముందర చేయవలసినటువంటి సాధనాక్రమాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष अध्यायमो श्रीमद्भगवद्गीतापदकोण्डव अध्यायमुप्पै एमिदवश्लोकमु त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धामा त्वया ततं विश्वमनन्तरूपामादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानं वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूपा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण